చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లి మరియు శాంతిపురం మండలాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను ఎట్టకేలకు రాళ్లబుడుగురు పోలీసులు పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని రూరల్ సీఐ యతీంద్ర ఎస్ఐ లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. కాలంలో ముఖ్యంగా ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో, సో కుప్పం, శాంతిపురం అండ్ గుడిపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఏదైతే ఇల్లులు లాక్డ్ హౌసెస్ ఉన్నాయో దాన్ని కొంతమంది అన్నోన్ అక్యూజ్డ్ టార్గెట్ చేసి వాటిని ఆ ఇల్లుని బ్రేక్ చేసి దానిలో ఉండే విలువైన బంగారం అండ్ డబ్బులు దొంగలించుకొని పోతున్నారు. సో క్రమేపీ దొంగతనాలు ఎక్కువగా పెరిగిపోతున్నతో మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు, నేను, రాళ్లబుడుగూరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశాము ఒక ఐడి పార్టీని. సో ఫామ్ చేసి ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ జరిగిన అన్ని దొంగతనాలని వాళ్ళకి అనలైజ్ చేయమని చెప్పి అని టాస్క్ ఇచ్చాం. వీళ్ళన్ని దొంగతనాలు కూడా వాళ్ళు ఒక అనలైజ్ చేసి వాళ్ళు ఒక లీడ్ తీసుకొని వచ్చారు. సో ఆ లీడ్ మేరకు నిన్న ఒక ఇద్దరు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళలో ఒక అతని పేరు రాజేంద్ర. సో అతను యాక్చువల్గా విజయనగర ప్రాంతం, బెంగళూరు. సో ఇంకొక అతను సంతోష్, అతను వచ్చి ఇక్కడ బన్నేరుగట్ట అండ్ బెంగళూరు అతన్ని కూడా. సో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం, వీళ్ళని తరువుగా ఇంటరాగేట్ చేసాం. సో ఈ ఇంటరాగేషన్లో మాకు విచారణలో వాళ్ళు ఇక్కడ జరిగిన ఈ మూడు అఫెన్సెస్లో కూడా, గుడిపల్లి, కుప్పం అండ్ రాళ్లబుడిగూరులో చేసినటువంటి నేరాలను వాళ్ళు ఒప్పుకున్నారు. సో వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి సుమారు 134 గ్రాముల బంగారం, సో అంటే 540,000 రూపాయల విలువైన బంగారాన్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము. సో ఈరోజు వాళ్ళని